मादी ग्राम वेमलकोंड वलिगोंड मंडलम यादाद्री भुवनगिरी डिस्ट्रिक्ट ना पेर पूस यादगिरी सर मादी तेलुगु कोसम वच्चिन गवर्नमेंट लैंड सर अदी वस्ते वेरोल्लकु पेद्दंदार्लु वेरोल्लकु चेसि मा नान्न चनिपोयिंडु चनिपोगाने मा तात कोन्नि रोजुलु जैलुकि चनिपोयिंडु चनिपोगाने आ भूमि तीसुकोनि వేరోళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు పైసలు తీసుకున్నాడు. మేము 25-30 ఏళ్ళ సంది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. పోయినప్పుడల్లా 1000 రూపాయలు 2000 అవుతున్నాయి, కానీ రేపు అయితే మా పైసలు ఇంతవరకు ఏం చేసుకోలేదు. మా సర్వే నెంబర్ 309 సార్. మా భూమి మాకు కావాలి. మా తాత సంపాదించిన భూమి మాకేం లేదు, అది ఎకరమే ఉన్నది. మా తాత సంపాదించిన భూమి మాకు కావాలి. వాళ్ళు ఇంకోటి సార్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు, కానీ వాళ్ళ కార్యకర్త తాత సంపాదించిన భూమి మీకు కాకపోతే ఎవడు కొట్టుకపోతున్నాడు? అది వేరోళ్ళు బెత్తందారులు రెడ్డి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సార్, ఊళ్ళో దొరలు వాళ్ళు వేరోని దగ్గర పైసలు తీసుకొని వాళ్ళకి ఇచ్చుడు, అది పట్టా కాదు. ఆ ఉప్పు ఉన్నది మా దగ్గర పాతది. మేము ఆడికి పోతా విడిపోతా అంటే ఏడికి పోకూరు. మీకు అయితే అయితే 25-30 ఏళ్ళ సార్ నడిపించుకుంటూ వస్తున్నారు. టీఆర్ఎస్ కాలంలో టీఆర్ఎస్ అప్పుడు ఈయన సీఎం నెంబర్ ఇస్తే కూడా ఆ నెంబర్ చేస్తే కూడా వాళ్ళు పిఓకివో ఎత్తాడు రాంగ్ నెంబర్ అని కట్ చేస్తున్నాడు. అట్లా 50 రూపాయలు మాటలు చేసిన ఏడి పైన అట్నే అవుతున్నది. ఇప్పుడు వచ్చినావాడు అలవలే వెళ్ళిపోయిందంట. మా భూమి మాకు ఇప్పించేయండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవన్నీ ఇండ్లు కార్యకర్తలకే ముక్తున్నాయి. గరీబ్ వాళ్ళకి ఎవరికి లేవు. భర్త లేని వాళ్ళకు పిల్లలు లేని వాళ్ళకు కూడా ఒక్క ఉంటే కూడా ఆమె కూడా ముట్టలేదు. ఇది డబ్బు గల్లోళ్ళకు వాళ్ళకే ముడుతున్నాయి కార్యకర్తలకే. ఇంకోటి అన్నా నాది 40 ఏళ్ళు సీనియర్ నాకు ప్లాస్టిక్ లైన్లో నాకు మిషనరీ పెట్టుకున్నంత హోదా లేదు. లేదు నాకు ఒక 4 ఎకరాల భూమి, నాకు మిషన్ సంబంధించింది గవర్నమెంట్ నుంచి లోను ఇప్పిస్తాను. నెల నెల నారాయణగూడ నుంచి వచ్చాను. నారాయణగూడ నేను నిర్పేద కుటుంబంలో ఉన్నా. నేను ఇంతవరకు 12 సంవత్సరాలు అయింది డీడీ కట్టి సోషల్ హెల్పర్ నుంచి మాకు ప్లాట్ అలాట్మెంట్ అయింది. ఇంత పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. ఇంతవరకు ప్లాట్ అలాట్ అయింది కానీ పొజిషన్ ఇవ్వలేదు. 12 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీసర్కు, సికింద్రాబాద్ డివిజన్. వదులుతలేరు. వదులుతలేరు, టైం అయిపోయింది. లేదండి ఈరోజు లేదు, ఇక మళ్ళీ ఎప్పుడు అని చెప్పాను. శుక్రవారం ఉండదు పొద్దున. నాకు తెలిసిన వాళ్ళే 3 మంది కలిసి లోపల ఇడవలేదు కాక. 3 మంది ప్రజలు రేవంత్ రెడ్డిని కూడా కలిసిండు. ఇప్పుడు నాకు మళ్ళా శుక్రవారం ఇక్కడికి రా పొద్దునే. నువ్వు లేట్ చేయకు, పొద్దున వచ్చి కలువు ఒకసారి. అధికారులు అందరూ ఉంటారు, సరేనా?